బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు డీఆర్టీవో తీసుకువచ్చిన సాంకేతికతపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది ఈ వ్యవస్థ రూపకల్పనతో ప్రాణ ధన నష్టాలు కలగకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతోంది డీఆర్డీవో ముఖ్యంగా పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురవకుండా నియంత్రించడమే ఈ వ్యవస్థ రూపొందించడంలోని ప్రధాన ఉద్దేశం అన్ని బస్సుల్లోనూ ఈ సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడితే అగ్ని ప్రమాదాలు అరికట్టడం సులువవుతుందని చెబుతున్నారు డీఆర్డీవో చైర్మన్ జి సతీష్ రెడ్డి ఈ వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఇటీవల కాలంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలతో పాటుగా అనేక ప్రయోగాలు నిర్వహిస్తూ వస్తోంది అదేవిధంగా ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఆవిష్కరణలు పెద్ద పెద్ద వాహనాల్లో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు నివారించడానికి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త తరహా వ్యవస్థ వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో డిఆర్డిఓ ఏ విధమైనటువంటి కార్యాచరణలో ఉంది తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటిపైన మనతో మాట్లాడేందుకు డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సతీష్ రెడ్డి గారి ద్వారా మిగతా విషయాలన్నీ తెలుసుకున్నాం నమస్కారం సార్ సతీష్ రెడ్డి గారు ఈరోజు డిఆర్డిఓ ఒక కొత్త వినూత్నమైనటువంటి ఆవిష్కరణ తీసుకొచ్చింది లారీల్లో బస్సుల్లో వీటన్నిటిలో జరిగేటువంటి ప్రమాదాల నివారణకు ముందస్తుగా దాన్ని పసిగట్టడము దాన్ని అవకాశం ఉన్నంత వరకు కిల్ అక్కడే కిల్ చేసే విధంగా ఒక ఆవిష్కరణ తీసుకొచ్చింది ఏంటి ఈ ఆవిష్కరణకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి ఇది తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత డిఆర్డివో పైన ఎందుకు వచ్చింది డిఆర్డి ఒక సీఫిష్ అని ఒక లాబరటరీ ఉంది సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్స్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అనేది వీటన్నిటికి సంబంధించినటువంటి సేఫ్టీ విషయాల గురించి చర్చించుకునేందుకు రీసెర్చ్ చేసేందుకు ఈ ప్రయోగశాల ఉంటుంది రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి శాఖ సెక్రటరీ గిరిధర్ గారు డిఆర్డివో ఈ రకమైనటువంటి దేశంలో జరిగేటువంటి బస్సు ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా స్కూల్ బస్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ బస్సు అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు మీరు ఏమైనా తయారు చేయగలరా అని అడిగారు సో మా సిఫిస్ లెబొరటరీ ఈ విషయంలో ముందుకొచ్చి దానికోసం ఒక బస్సును తీసుకుని వచ్చి దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి కూడా రకరకాల టెక్నాలజీస్ అంటే ఏరోసాల్ టెక్నాలజీ అని వాటర్ మిస్ట్ స్ప్రే టెక్నాలజీ అని ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సీఫిస్ ప్రయోగశాల వాళ్ళు సబ్మెరీన్స్లో షిప్స్లో వీటిలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం రకరకాల చర్యలని చేపట్టి ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఇద్దరు ట్యాంకుల్లో కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఈ బస్సుల్లో కూడా నివారించేందుకోసం ఎక్స్పరిమెంట్స్ చేసి సఫలీకృతమై వాటిని ఆ సెక్రటరీ గారికి చూపించడం జరిగింది దాని తర్వాత మాన్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అలానే నితిన్ గడ్కరీ గారు ఇద్దరు కూడా డిఆర్డిఓ భవన్కు వచ్చి ఈ యొక్క పరీక్షను స్వయంగా వాళ్ళు పరిశీలించడం జరిగింది గడ్కరీ గారు ఈ ఏదైతే మనం తీసుకుని వచ్చినటువంటి అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో బస్సుల్లో వాటిని ముందరకు తీసుకువెళ్ళాలి వాళ్ళు అన్ని బస్సుల్లో ఎలా మనం వీటిని అమ్మకూర్చవచ్చు అగ్ అగ్ని ప్రమాదాలను ఏ రకంగా మనం నివారించవచ్చు అనే దాని మీద వారు చేసిన జరిగింది దీన్ని రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ ద్వారా ముందరకు తీసుకుని వెళ్ళి అన్ని బస్సుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటాం అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక వ్యవస్థకి ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి ఒక అంటే ఆటోమొబైల్ సెక్టార్లో అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి కొత్త కొత్త వాహనాలు వస్తున్న నేపథ్యంలో వాటిల్లో తీసుకుని అనేక చర్యలు తీసుకుంటాం కానీ ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీకి ఉన్నదానికి ఏంటి తేడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏ రకంగా ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ సపరేషన్ అంటే దాని తనకైతే తానే మొత్తం ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా లేకుంటే పొగ వచ్చినా వాటిని టెస్ట్ చేసి పరి వాటిని కనుక్కొని ఆ తర్వాత దాన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఎక్విప్మెంట్ బస్సుల్లో లేదు ఇప్పుడు మనం పెట్టినటువంటి ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మనం చేసేటువంటి పరికరం బస్సులో రకరకాల ప్రదేశాల్లో ఎక్కడైనా అగ్ని ఒకవేళ ఫైర్ వస్తే మంట వస్తే వాటిని సెన్స్ చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరికరానికి అందజేస్తుంది చేసినప్పుడు బస్సు కంపార్ట్మెంట్లో వాటర్ మిస్డ్ స్ప్రే ద్వారా దానికి కావాల్సినటువంటి మొత్తం వాటర్ స్ప్రే అవుతుంది అంటే మిస్డ్ స్ప్రే అవుతుంది వాటర్ కాదు దాని ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఒక ముప్పై సెకండ్ లోపల మొత్తం ఎక్కడ వచ్చినా మొత్తం ఫైర్ అంతా కూడా సప్రెస్ అయిపోతుంది ముప్పై సెకండ్లు మాక్సిమం అది ఎక్కువ సమయం చెప్తున్నాను మాక్సిమం పది సెకండ్లోనే అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఏ రోసల్ అని చెప్పి ఒక చిన్న వస్తువు ఒకటి మనం తయారు చేసి పెట్టుంటాం దాంట్లో కావాల్సినటువంటి ఏరోసోల్కి సంబంధించినటువన్నీ కూడా ఉంటాయి ఇది సంశయంగానే అది మొత్తం ఓపెన్ అయిపోయి ఆ ఏరోసోల్ గ్యాసెస్ అంతా తయారై అది ఒక ఐదు సెకండ్ లోపలనే ఆ ఇంజిన్ కంపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఈ అగ్నిని పూర్తిగా సప్రెస్ చేయటం జరుగుతుంది ఈ రెండు కూడా కొత్తగా వినూత్నమైనటువంటివి ఏరోసోల్ అనేటువంటిది భారతదేశంలో మనం మొట్టమొదటిసారి తీసుకుని వచ్చాం దాన్ని ఇంజిన్ కంపార్ట్మెంట్స్లో పెడతాం మిగతాదేమో వాటర్ మెస్ట్ సంబంధించినటువంటి ఒక వినూత్నమైనటువంటి టెక్నాలజీ ఇది దీన్ని డిఆర్డిఓ ఇండస్ట్రీస్ కూడా ఇవ్వటం జరిగింది మరీన్ ఇండస్ట్రీస్ కూడా ఈ టెక్నాలజీ ఇస్తాం రాబోయే రోజుల్లో ప్రతి బస్సులో ఇది మనం సమకూర్చినట్లయితే అగ్ని ప్రమాదాలను పూర్తిగా మనం నివారించవచ్చు అంటే ఇది ఇప్పుడు బస్సులకి లారీలకి అంటే పెద్ద పెద్ద వాహనాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారా లేదు చిన్న వాహనాలు కార్లకి ఇతర వాహనాల మనం బేసిక్గా దీన్ని వర్క్ చేసింది ఇప్పటి వరకు బస్సెస్ కోసమే వర్కౌట్ చేసాం దాన్ని ఏ రకమైనటువంటి వాహనకైనా కూడా అరేంజ్ చేసుకోవచ్చు దాన్ని మనం ఇంజనీరింగ్లో మార్చుకుని ఆ మార్పులు చేర్పులు సిలిండర్ సైజు ప్రెషర్ సైజు లేకుంటే ఎన్ని సెన్సర్లు పెట్టాలి అనేటువంటి మార్పు చేయటం లేకపోతే పెద్ద ఇష్యూ ఉండదు దేంట్లైనా కూడా పెట్టుకోవచ్చు ఆటోమొబైల్ రంగంలో అనేక ఆవిష్కరణలు ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి సో ఆ నేపథ్యంలో డిఆర్డిఓ తీసుకొచ్చేటువంటి ఆవిష్కరణ దీంతో పాటు ఇంకా ఎటువంటి ఆవిష్కరణలు డిఆర్డివ చేస్తుంది వచ్చేటువంటి ఆవిష్కరణలని మీరు ఎటువంటి సంస్థలకి షేర్ చేయవద్దు ఇది ఈ రకమైనటువంటి ఏవైతే మనం కొత్త కొత్త ఆటోమొబైల్ రంగంలో తీసుకుని వస్తున్నామో బేసిక్గా డిఆర్డిఓ రక్షణ రంగంలో చేసేటువంటి పరిశోధనలతో వాటి యొక్క స్పిన్ ఆఫ్ అంటే వాటిని మిగతా సివిల్ రంగంలో కూడా ఎలా ఉపయోగిస్తో చూస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఇది ఒకటి అహ్మదాద్ నగర్లో మాది ఒక వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రయోగశాల ఉంది ఆ ప్రయోగశాలలో భారతదేశంలో తయారయ్యేటువంటి ప్రతి ఒక్క వాహనం కూడా అక్కడ టెస్ట్ అవుతుంది అంటే రకరకాల ట్రాక్స్లో ఎలా వెళ్ళాలి ఈ ట్రాక్స్లో ఈ కారు పనిచేస్తుందా ఈ బస్సు పనిచేస్తుందా ఈ జీప్ పనిచేస్తుందా అని చెప్పి మనం చూస్తాం ఆ ట్రాక్స్ అన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి అట్లానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్కి సంబంధించిన కూడా ఫెసిలిటీ ఉంటుంది భారతదేశంలో ఏ కొత్త వాహనం వచ్చినా కూడా అహ్మద్నగర్లో ఉన్నటువంటి డిఆర్డో పరిశోధన సంస్థలు అది టెస్ట్ చేసుకుని బయటకు వస్తుంది అలానే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఉందో ఇది ప్రతి ఒక్క కంపెనీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో బస్సెస్ వాటిలో ఉపయోగించవచ్చు అయితే ప్రతి బస్సులో కంపల్సరీగా వాడాలా లేదా అనేటువంటిది రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకుని దాని మీద తీసుకుని వచ్చేటువంటి చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది లేదంటే ప్రతి ఒక్క బస్సులో కూడా ప్రతి ఒక్క వాహనంలో కూడా ఈ రకమైనటువంటి ఫైర్ సపక్షన్ సిస్టమ్ వాడచ్చు ఇప్పుడు బ్యాటరీ అంటే చార్జబుల్ బ్యాటరీలతోటి నడిచేటువంటి వాహనాలకి ఎక్కువ డిమాండ్ పెరుగుతూ వస్తుంది ఎలక్ట్రికల్ వాహనాలి బ్యాటరీ వాహనం సో ఈ నేపథ్యంలో ఫైర్ డిజాస్టర్ సిస్టమ్ ఫైర్ సప్రెస్ సిస్టమ్ సంబంధించిన వ్యవస్థ భవిష్యత్తులో వాటికి కూడా వినియోగించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా ఈ ఏదైతే ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏ రకంగా అయినా కానీ ఫైర్ ఒకటి జనరేట్ అయిన తర్వాత ఆ ఫైర్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి సప్రెస్ చేయడం అది ఒక ఫ్యూయల్ ద్వారా మామూలు ఫ్యూయల్ ద్వారా వచ్చిందా లేకుంటే ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్ సంబంధించినటువంటి వేడి ద్వారా వచ్చిందా లేకుంటే ఒక బ్యాటరీ ద్వారా వచ్చింది ఇవి ఏ రకమైనటువంటి ఫైర్ అయినా కూడా సప్రెస్ చేసేటువంటి ఫైర్ని మాత్రం సప్రెస్ చేసేటువంటి వ్యవస్థను మనం తయారు చేసాం ఇది ప్రస్తుతానికి మనం తయారు చేసింది రాబోయే రోజుల్లో మరిన్ని వేరే రకమైనటువంటి ఏదైనా ప్రమాదాలు వస్తుంటే వాటికి కూడా డిఆర్డిఓ పనిచేసి వాటికి కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తుంది ఆవిష్కరణలు ప్రయోగాలు కొంతకాలంగా డిఆర్డిఓ వీటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ వస్తోంది ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలే ఇందుకు తార్కాణ వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకుపోతోంది ఈ సంస్థ ఈ కరోనా సంక్షోభంలోనూ ఆ వొరవడి ఆగలేదు శాస్త్రవేత్తలు అనునిత్యం శ్రమిస్తూ కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు సహకారం అందించారు అబ్బురపరిచే ఆవిష్కరణలతో వైరస్ను నియంత్రించేందుకు తోడ్పాట్లు అందించారు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు డీఆర్డీఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు డి ఆర్డి రక్షణ పరమైనటువంటి ప్రయోగాలు ఈ మధ్యకాలం గత నలభై నలభై ఐదు రోజులుగా దాదాపు ఇరవై ప్రయోగాలు చేసింది సో ఏంటి ఒకేసారి ఇన్ని రకాల ప్రయోగాలు చేయడానికి ఇంత తక్కువ సమయంలో గతంలో ఇంత ముందు ఎన్నడూ ఇన్ని ప్రయోగాలు చేసినట్లుగా రికార్డులు అయితే లేదు కానీ ఈసారి ఎందుకు ఇంత ఆల సడన్ గా ఇన్ని ప్రయోగాలు ఒకదాని కంటే ఒకటి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒకటి డిఆర్డి శాస్త్రవేత్తలు ఈ కోవిడ్ సమయంలో కూడా ఎవరు కూడా విశ్రమించకుండా పూర్తిగా కష్టపడి రకరకాల ప్రయోగాల కోసం సిద్ధం అవటం వాళ్ళు సంసిద్ధులవుతూ వచ్చారు దాంతో గత కొన్ని నెలలుగా ఏదైతే మనం మార్చిలో లాక్డౌన్ పెట్టిన తర్వాత ఏప్రిల్ నుంచి కూడా రకరకాలుగా ప్రతి ఈ ప్రయోగశాలలో కూడా వాళ్ళు పనిచేస్తూ వచ్చినటువంటి దానివల్ల రకరకాల సిస్టమ్స్ రెడీ అయ్యాయి ఎప్పుడైతే ఫ్రీ మూమెంట్ మొదలైంది మనం ట్రావెల్ కూడా మొదలైందో తర్వాత ఒకదాని వెంట ఒకటి ఒక్కొక్కరు కూడా ఎవరిని మనం ఆపకుండా వాళ్ళ పరీక్షలు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే దేశం ముందుకెళ్ళాలంటే రకరకాల పరీక్షలు నిర్వహించాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే తయారయ్యారో వాళ్ళందరినీ కూడా ముందరకు పంపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క పరీక్షలు ఎక్కడెక్కడ కావాలనో రకరకాల దేశంలో అన్ని ప్రదేశాల్లో అది బాలాసూర్ కావచ్చు అహ్మద్నగర్ కావచ్చు లేకపోతే హైదరాబాద్లో కావచ్చు లేకపోతే పోఖ్రాంగ్లో రాజస్థాన్లో కావచ్చు ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఎక్స్పరిమెంట చేసేందుకు మనం వెళ్ళమని ముందరికి చెప్పడంతో ఏవైతే తయారవుతూ వచ్చాయో కోవిడ్ కాలంలో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వెళ్ళటం జరిగింది తీవ్రంగా పనిచేశారు దాంతో రకరకాల సిస్టమ్స్ కూడా డెవలప్ అయ్యాయి కొత్త కొత్త సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి అవన్నీ కూడా పరీక్షించి మనం ఈరోజు దేశానికి మనం కూడా ఎక్కడ డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీలో ఏ రకంగా మనం వెనకబడి లేము అని చెప్పేటటువంటి ఒక విషయాన్ని దేశ ప్రజలకు కూడా తెలియజేసి దిగుమతులతో పాటు ఎగుమతులకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా రక్షణ పరిశోధన ఒకటి ఈరోజు నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను భారతదేశం చాలా రంగాల్లో అంటే రక్షణ రంగంలో చాలా యొక్క విభాగాల్లో చాలా ముందుకు వెళ్ళింది అది క్షిపణి వ్యవస్థ కావచ్చు రేడార్ వ్యవస్థ కావచ్చు సోనార్ వ్యవస్థ కావచ్చు లేకుంటే టార్పిడోస్కి సంబంధించిన వ్యవస్థ కావచ్చు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావచ్చు లేకుంటే అవాక్ సిస్టమ్స్ కావచ్చు లేకుంటే గన్స్ కావచ్చు కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు మనం ఇలా చూస్తే చాలా రంగాల్లో భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే టెక్నాలజీస్ చేస్తున్నాయో ఆ టెక్నాలజీస్ అవన్నీ కూడా మనం తయారు చేసేందుకు మనం కూడా మనం పూర్తిగా సంచితులయ్యాం మనం ఆ రకమైనటువంటి పరిశోధనలు అన్నీ కూడా జరిపాం ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దేశంలో ఈరోజు ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలి భారతదేశం యొక్క ఎక్విప్మెంట్ విదేశాలకు వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించిన ఎగుమతికి సంబంధించినటువంటి రకరకాల వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ పాలసీస్ను కూడా తీసుకురావడం జరుగుతుంది సింపుల్గా ఎలా ఎగుమతి చేయచ్చు ఒకసారి మన విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారు ఈ దేశాలకు మనం ఎగుమతి చేయొచ్చున్న తర్వాత ఆ దేశాలతో చర్చించటం ఆ దేశాలకు ఎగుమతి చేయటం దానికి ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయో అది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిర్స్ కావచ్చు బీడిఎల్ కావచ్చు హెచ్ఎల్ కావచ్చు లేకుంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసేందుకు కావాల్సినటువంటి అనుమతులు చాలా సింపుల్గా తేలికరకంగా ఇవ్వటం ఆ రకంగా ముందగా ఎగుమతులను తీసుకొని పోవటం అనేటువంటిది ఒక విషయం రెండవది ఏంటంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇంకా దిగుమతులను తగ్గించేందుకోసం మనం కొత్త కొత్త రకాల ఎయిర్క్రాఫ్ట్స్ను తయారు చేస్తున్నాం ఈరోజు కొత్త రకమైనటువంటి యుద్ధ విమానాలను తయారు చేసేందుకు దానికి సంబంధించిన డిజైన్స్ నడుస్తున్నాయి కొత్త గన్స్ తయారు చేసేందుకు డిజైన్స్ నడుస్తున్నాయి కొత్త కమ్యూనికేషన్ పర పరికరాలకు సంబంధించినటువంటి డిజైన్స్ నడుస్తున్నాయి అలానే కొత్త ట్యాంక్స్కి సంబంధించినటువంటి రకరకాల మోడిఫికేషన్స్ దానికి సంబంధించిన డిజైన్స్ ఇట్లా రకరకాల రంగాల్లో ఏవైతే అవసరం ఉన్నాయో మనం దిగుమతులు చేసుకోకుండా మనం ఇక్కడి నుంచి దేశంలోనే తయారు చేసేందుకు ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆత్మ నిర్భర భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా దానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ చాలా ఎక్కువ నడుస్తున్నాయి దానికి ఇండస్ట్రీస్ని కూడా విపరీతంగా ప్రోత్సహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహం వల్ల రక్షణ రంగంలో ఎటువంటి వృద్ధి ఈరోజు నమోదవుతాం భారత ప్రభుత్వం చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది మనం రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలి భారతదేశం వాడేటువంటి మొత్తం ఏదైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయో లేకుంటే డిఫెన్స్కి సంబంధించిన అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేశంలో తయారు కావాలి దానికోసం ఈ దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా జరిగితే ఈ దేశంలోనే మనం తయారు చేసుకునేటువంటి నాణ్యమైనటువంటి ఎక్విప్మెంట్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మనం దిగుమతులు చేసుకునేటప్పుడు ఎవరు కూడా మనకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వరు అంటే అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వరు కొద్దిగా వెనుకబడినటువంటివే ఉండవు కాబట్టి మనం ఎప్పుడైతే అధునాతనమైనవి చేయాలనుకుంటామో అవన్నీ కూడా స్వదేశంలో తయారు కావాలి అంటే ఈ దేశంలో రీసెర్చ్ అభివృద్ధి చెందాలి అది విశ్వవిద్యాలయాల్లో కావచ్చు ఇన్స్టిట్యూట్స్లో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు డిఆర్డిఓ లాంటి ప్రయోగశాలలు ఇండస్ట్రీస్లో కావచ్చు వీళ్ళందరూ కలిసి ముగ్గురు కూడా కలిసి ఈ రకమైనటువంటి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ని మనం ఇక్కడ తయారు చేసుకోవాలి ఆ రకమైనటువంటి పరిస్థితులని ఈరోజు భారతదేశం భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నూట ఒకటి వన్ నాట్ వన్ ఐటమ్స్ని ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బ్యాన్ చేశారు అంటే బయట నుంచి తెచ్చుకోకూడదు ఇవి ఇక్కడే తయారు కావాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని తీసుకుని వచ్చారు అలానే డిఆర్డివో ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసేందుకు ఇండస్ట్రీస్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేసేందుకు నూట ఎనిమిది ఐటమ్స్ని ఇవి డిఆర్డిఓ చేయదు ఇండస్ట్రీస్ మాత్రమే చేయాలి అంటే డిఆర్డివో డెవలప్ చేయదు ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అంటే వాళ్ళలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేపబిలిటీస్ని పెంచాలి అనేటువంటి దీనికి మనం తీసుకురావడం జరిగింది సో ఇట్లా రకరకాల మెషర్స్ తీసుకుని వచ్చి సెల్ఫ్ రిలయెంట్ ఇండియా భారతదేశం దిగుమతులు చేసుకోదు దేశంలో తయారవుతుంది మన దేశంలో మన సైన్యం వాడేటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడే తయారు కావాలి తర్వాత మనం ఎగుమతులు చేయాలి ఇది లక్ష్యంగా పెట్టుకొని రకమైనటువంటి పాలసీస్ కావచ్చు లేకుంటే ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం కావచ్చు ఫ్యాబ్రికేషన్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీస్ కి కి విపరీతమైన ప్రోత్సాహాలతో రకరకాల స్కీమ్స్తో భారత ప్రభుత్వం ముందుకు వస్తుంది ఈ రోజు డిఆర్డిఓ దగ్గర ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఈరోజు మీరు చెప్పినటువంటి అంశాల్లో ఇప్పుడున్నటువంటి మౌలిక వస్తువులు సరిపోతాయో ప్రయోగాలు నిర్వహించడానికి కానీ అభివృద్ధి పరచడానికి కానీ వాటిని సూక్ష్మ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్ళడానికి కానీ ఇప్పుడున్నటువంటి మౌలిక వస్తువులు సరిపోతాయో ఒకటి లేదు అంటే ఎట్లా అభివృద్ధి ఎట్లా చేయవు ఒకటి చాలా ఎక్కువ భాగం మన దేశంలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి లేనటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మనం ఎలా ఇక్కడ వాటిని క్రియేట్ చేయాలి అనేటువంటి అంశం కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాం వాటిని రాబోయేటువంటి సంవత్సరాల్లో మనం వాటిని దేశంలో ఆ రకమైనటువంటి కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఉందో వాటిని ఇక్కడ పెడతాం అప్పటి వరకు కొన్ని అంశాలు టెస్టింగ్ ఏదైతే అవసరం ఉంటాయో మన దగ్గర లేనటువంటివి కొన్ని మనతో స్నేహపూర్తిగా ఉండేటువంటి దేశాలు అవి మనకి ఆ టెస్ట్ ఫెసిలిటీస్ అందజేస్తున్నాయి అవి తీసుకుని మనం వాడుకుంటాం అలాగే ఇండస్ట్రీస్కి మొత్తం డిఆర్డిఓలో ఉన్నటువంటి అన్ని టెస్ట్ ఫెసిలిటీస్ కూడా ఓపెన్ చేసాం అంటే దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగం కోసం పనిచేసిన ఏ ఇండస్ట్రీ అయినా డిఆర్డివోలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా టెస్ట్ ఫెసిలిటీని వాడుకోవచ్చు అనేటువంటిది ఒకటి ఓపెన్ చేశాం కాబట్టి ఇండస్ట్రీస్ డిఆర్డిఓలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవచ్చు ఏమో తను ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయటం లేని ఫెసిలిటీస్ని వాటిని ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది ఇప్పుడు ఉన్న సిచువేషన్లో కోవిడ్ నియంత్రణ కోసం డిఆర్డివో కొన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తుంది పలు ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో ఇదే రీతిలో దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పేసి గతంలో ప్రకటించారు సో ఎటువంటి యాక్టివిటీస్లోకి కరోనా నియంత్రణ విషయంలో డిఆర్డివో ఉంది ఒకటి దేశ ప్రజలందరికీ తెలిసినట్టుగా కరోనా విషయంలో డిఆర్డివో చాలా ముందుండి కరోనా నివారణ యత్న భాగంగా రకరకాల ఎక్విప్మెంట్ని ప్రివెంటివ్ మెషర్స్ని తయారు చేయడం జరిగింది మనం ఈరోజు శానిటైజేషన్ తీసుకుని వచ్చి ఇండస్ట్రీస్కి ఇచ్చి కొన్ని లక్షల లీటర్ల శానిటైజర్స్ ఈరోజు దేశమంతా కూడా డిఆర్డిఓ ద్వారా తయారైనటువంటి శానిటైజర్స్ వెళుతూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం పీపీఏలని ఒక ఐదు రకాల వెరైటీస్ పీపీఏస్ని తయారు చేసి చాలా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది బీఎస్ఎల్ త్రీ ఫెసిలిటీస్ అని ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్లో పెట్టాం ఈరోజు స్విమ్స్ తిరుపతిలో కూడా అలాంటి ఫెసిలిటీ మా ద్వారా వచ్చినటువంటి డిజైన్ ద్వారా పెట్టడం జరుగుతుంది అట్లా రకరకాల ఎక్విప్మెంట్ దీనికి సంబంధించినటువంటి ఎన్ని రకాల ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చామంటే దాదాపు డెబ్బై ఐదు రకాల పరికరాలను తయారు చేయడం జరిగింది గతంలో డిఆర్డిఓ తయారు చేసినటువంటి క్యాన్సర్ కోసము అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ కోసం తయారు చేసినటువంటి ఒక డ్రగ్ ని ఈరోజు కరోనా నియంత్రణ కోసం కరోనా వచ్చిన వారికి సంబంధించిన విషయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం కోసం అభివృద్ధి పరుస్తుంది అనేది ఒక అంశం తెలిసింది సో దీని విషయంలో ఏ ఏ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది ఒక మీరు చెప్పినట్టుగా ఒక మాలిక్యుల్ని మేము కనుక్కోవడం జరిగింది ఆ మాలిక్యుల్ని యాక్చువల్గా గ్లయోమా క్యాన్సరస్ వీటి కోసం మనం కనుక్కుని వాడాం అదే మాలిక్యుల్ని మనం పరీక్షలు చేసిన తర్వాత కోవిడ్ వైరస్ మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి అర్థమైంది అందుకని సిసిఎంబిలో హైదరాబాద్లో దీన్ని పరీక్షలు చేశాం చాలా ఎఫెక్టివ్గా కోయదు వైరస్ మీద పనిచేసింది దాని తర్వాత మనం హ్యూమన్ ట్రయల్స్ చేయాలి ఏదైతే డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏదైతే ఉన్నారో దాని ప్రొసీజర్ ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ టూ ఏ ఈ పరీక్షలన్నీ కూడా విజయవంతంగా నిర్వర్తించాం ఇప్పుడు ఫేజ్ త్రీ ట్రయల్స్ మొదలవుతాయి ఈ ఫేజ్ ట్రయల్స్ అయిన తర్వాత వారిని మామూలు ప్రజలందరూ కూడా ఈ మందుని ఉపయోగించేందుకు కావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం వాళ్ళని అప్రోచ్ చేస్తాం అయిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వస్తాం పాటుగా ఇతరత్ర లైఫ్ సైన్సెస్ సంబంధించి కానీ లేదు పొల్యూషన్ కంట్రోల్ విషయంలో కానీ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి హ్యూమన్ బాడీస్ ఎటువంటి ప్రయోగాలు ఏమన్నా డిఆర్డీ మనం హై ఆల్టిట్యూడ్స్ అంటాం ఇప్పుడు మన లే లడాక్ దాన్ని దాటి వెళ్ళిన తర్వాత వెళ్ళేటువంటి సైన్యానికి కావాల్సినటువంటి రకరకాల విషయాలు అంటే వాళ్ళకి ఆక్సిజన్ బెడ్స్ అంటాం ఆక్సిజన్ ఉండేటువంటి సప్లై ఉండేటువంటి రూమ్స్ ఉంటాం మైనస్ ఫార్టీలో కూడా పనిచేసిన డ్రస్సెస్ ఏదైతే ఉన్నాయో అవి తయారు చేయటం లేకుంటే వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి మంచులు నడిచేందుకు కావాల్సినటువంటి షూస్ తయారు చేయటం ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వాటర్ తయారు చేయటం వాటర్ ప్యూరిఫికేషన్ తయారు చేయటం మంచు నుంచి వాటర్ తయారు చేయటం ఇట్లాంటి రకరకాల పరికరాలని డిఆర్డి నిరంతరం తయారు చేస్తుంది ఇంకా కూడా పరీక్షలు చేస్తూ రాబోయేటువంటి రాజుల్లో కూడా మరిన్ని పరికరాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామన్ తో అరుణ్ కుమార్ కుమార్టీవీ న్యూస్ న్యూఢిల్లీ